నిజమైన నికాస్ అయిన ఉద్యమకారుడు కోరుకంటే చందర్. తెలంగాణ ఉద్యమ కోసం సర్వస్వం ధారవసినటువంటి నిజమైన ఉద్యమకారుడు కోరుకంటే చందర్ని ఓడించాలని తెలంగాణ ద్రోహిని పక్కన పెట్టుకొని కోదండరాం స్టేట్మెంట్ ఇస్తుంది. ఇది కోదండరాం టీజేఎస్ తెలంగాణ జనసమితి, తెలంగాణ ప్రజలే మర్చిపోయిన తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం రెడ్డి గారు నిన్న గోదావరి కని వేనాక బీఆర్ఎస్ ను ఓడించాలని గద్దరన్న అన్నాడని చెప్పేసి గద్దరన్న పేరు వాడుకొని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అదో మరి ఈయనేమేండు డైరెక్ట్ ఈయన పేరు వాడచ్చు కదా అంటే, గతంలో గోదావరి కనిలో తెలంగాణ ఉద్యమంలో కోదండరాంతో కలిసి పనిచేసినటువంటి ఉద్యమకారులు ఈయన పేరు చెప్తే తంతారేమన్న భయంతో చచ్చిపోయిన గద్దరన్న పేరు వాడిండు. ఇది వాస్తవం. ఎందుకంటే కోదండరామరెడ్డి గురించి చెప్పాలంటే, గతంలో తెలుగు సినిమాలో రామరెడ్డి అనే ఒక పాత్ర ఉండే, ఆయన పాత్రలో ఎంత ఉన్మాదిగా ఉన్నాడో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక కోదండరామరెడ్డి పాత్ర కూడా గట్లే ఉన్నది. తెలంగాణ విషయంలో నిజంగా గట్లే ఉన్నది, నిజంగా గట్లే ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక కోదండరామరెడ్డి ముసుగు పోయింది, దొంగ మిగిలిండు. ఈ ముసుగు దొంగ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ కోదండరామరెడ్డి పక్కన ఉన్నది ఎవరో తెలుసా? మకన్ సింగ్. ఎవరి మకన్ సింగ్ అంటే, సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమకారుల మీద మానుకోటలో రాళ్ళేసినటువంటి మకన్ సింగ్, హైదరాబాద్ లో బాంబులు పెట్టాలనుకున్న మకన్ సింగ్ పక్కన ఉసిన పెట్టుకొని, తెలంగాణ ద్రోహిని పక్కన ఉసిన పెట్టి తెలంగాణ ద్రోహిని గెలిపియమని చెప్పేసి ఉద్యమగడ్డ ఆయన గోదావరి కల్లా మాట్లాడుతుండు. మరి ఎవరిని ఓడిపియాలన్నట? కోరుకంటే చందర్ అన్నట. కోరుకంటే చందర్ ఎవరో తెలుసా? నిజమైన నికాస్ అయిన ఉద్యమకారుడు కోరుకంటే చందర్. తెలంగాణ ఉద్యమం కోసం సర్వస్వం ధారవసినటువంటి నిజమైన ఉద్యమకారుడు కోరుకంటే చందర్ని ఓడించాలని తెలంగాణ ద్రోహిని పక్కన పెట్టుకొని కోదండరాం స్టేట్మెంట్ ఇస్తుండే. ఇది కోదండరాం ముఖ చిత్రం ప్రస్తుతం. ఇకపోతే హుస్నాబాద్ లో ట్రయాంగిల్ ఫైట్, ట్రయాంగిల్ ఫైట్ లేదు, పాడు లేదు. సతీష్ అననే గానీ, ప్రభాకర్ అననే గానీ, చక్రవర్తి బైసావే గానీ, వీళ్ళిద్దరితో వీళ్ళు ముగ్గురు గురించి మాట్లాడాలంటే, ఈయన మాటలు కోటలు దాటితే, చేతలు కడపలు దాటాయి. ఈయన పొరపాటున గెలిస్తే టీవీలల్లో సోషల్ మీడియాలు తప్ప ఈ సారం ఎవరికి టచ్ లో ఉండడు. ఎందుకే మాట అంటున్నా అంటే, దాదాపు ఓ 11 ఏళ్ల కింద ఈయన లగడపాటి రాజగోపాల్ కామెంట్ చేస్తున్నప్పుడు నేను లగడపాటి రాజగోపాల్ ఓటు చేసిన, నన్ను చాలా మంది కొట్టిరు. జగన్ నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఫోన్ చేసిండు, సీనన్నాను అద్భుతమైన ఉద్యమకారుని, నేను వేడు నా వచ్చి కలుస్తా, నీ కాళ్ళకి దండం పెట్టాలి అన్నాడు. 11 ఏళ్ళు అవుతుంది మనిషికి అనిపించలే. ఇకపోతే స్థానికుడున్నా ఇంకేదున్నా లట్టి ముచ్చట్నే హుస్నాబాద్ అభివృద్ధి జరగాలంటే, దాదాపు 7 మండలాలు ఉంటాయి, హుస్నాబాద్ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా సతీష్, సౌమ్యుడు, పల్లెత్తు మాటనడు, ఈయన ఎవరన్నా తిట్టినా కూడా బైసాబ్ పోంతి అనే వ్యక్తి, ఇలాంటి వ్యక్తులతోటి కొద్ది ఇంకా ముందు అభివృద్ధి, ఇంకా హుస్నాబాద్ బాగా అభివృద్ధి జరగాలి కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ, రేపు అధికారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడి కొడుకు, ఈయన సీనియర్ నాయకుడే, ఖచ్చితంగా ఒక విజన్ ఉన్న నాయకుడు, కొద్దిగా వెనుక ముందు ఖచ్చితంగా హుస్నాబాద్ అభివృద్ధి జరుగుతుంది.